హాయ్ సినీ లవర్స్, ఈరోజు నేను రివ్యూ అయ్యే మూవీ జైలర్. ఈ మూవీలో రజనీకాంత్ గారు, రమ్యకృష్ణ గారు జంటగా నటించగా, వసంత్ రవి, మిర్నా మీనన్ ప్రధాన పాత్రలు పోషించారు. శివరాజ్ కుమార్ గారు, మోహన్ లాల్ గారు, జాకీ ష్రాఫ్ గారు అతిథి పాత్రలో నటించగా, వినాయకన్ గారు మెయిన్ విలన్గా చేశారు. వీరితో పాటు సునీల్ గారు, నాగబాబు గారు సినిమాకి అవసరమే లేని పాత్రల్లో నటించారని నాకు అనిపించింది. సినిమాని ఒక్క ముక్కలో చెప్పాలంటే వన్ మ్యాన్ షో అనే చెప్తాను. స్క్రీన్ ప్లే ప్రెడిక్టబుల్గా ఉన్నా తీసే విధానం ఆకట్టుకునే విధంగా ఉండటం వలన అది పెద్దగా ఇంపాక్ట్ అనిపించలేదు. నాకు సినిమా మొత్తం మీద రజనీకాంత్ గారి క్యారెక్టరైజేషన్ చాలా బాగా నచ్చింది. ఇలా కదా సార్ని స్క్రీన్ మీద చూడాలనుకుంది. ప్రొడిక్షన్ అంతా పక్కన పెట్టేసి సినిమాని ఏ ఆలోచన లేకుండా అలా చూస్తూ ఉండిపోతే ఖచ్చితంగా ఎవరికైనా నచ్చుతుంది. శివరాజ్ కుమార్ గారు, మోహన్ లాల్ గారు, జాకీ ష్రాఫ్ గారి ఇంట్రడక్షన్ సీన్స్ చాలా బాగా ఆకట్టుకుంటాయి. వీటీవీ గణేష్, యోగిబాబు ఇద్దరి కామెడీ వర్కౌట్ అయిందనే చెప్పాలి. మూవీలో ఏదైనా మైనస్ పాయింట్ ఉందంటే అది తమన్నా అండ్ సునీల్ పోషన్ మాత్రమే. అది తప్ప రిమైనింగ్ మూవీ అంతా చాలా బాగుంటుంది. ఐటమ్ సాంగ్పై ఆశలు పెట్టుకొని ఒంట్లో వేడి పెంచుకొని థియేటర్కి వెళ్ళిన వారిపై డైరెక్టర్ అండ్ కొరియోగ్రాఫర్ నీళ్లు చల్లారనే చెప్పాలి. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే తమన్నా ఐటమ్ సాంగ్ తప్ప మూవీలో ఎలాంటి ఎక్స్పోజింగ్ లేదు. ఈ వీకెండ్లో ఫ్యామిలీతో కలిసి ఖచ్చితంగా ఎంజాయ్ చేసే సినిమా అవుతుంది. మా ఫ్రైడే సినిమా ఛానల్ నుండి మేము ఇచ్చే రేటింగ్ 3.5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.